ఇప్పుడు ఎన్టీపీసీ లో లాజికల్ వెన్ డయాగ్రమ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లో లాస్ట్ టైం 2016 లో అడిగిన ఈ టూ క్వశ్చన్స్ చూద్దాం ఎలా చేయాలో ఒకసారి జాగ్రత్తగా గమనించండి అందరూ ఒకసారి ఇప్పుడు క్లియర్ గా గమనించండి చాలా ఇంపార్టెంట్ సార్ ఈ మోడల్ ఖచ్చితంగా 3 మార్క్స్ కి గ్యారంటీ వస్తుంది ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ జస్ట్ ఫస్ట్ ఒకసారి నేను ఈ వెన్ డయాగ్రమ్స్ గురించి ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఈ క్వశ్చన్స్ ఎలా చేయాలో చూద్దాం మోస్ట్ ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే కాంబినేషన్ లో ఉంటాయి డయాగ్రమ్స్ అన్ని కూడా ఇప్పుడు ఫుట్బాల్ ఇచ్చాడు క్రికెట్ ఇచ్చాడు నెక్స్ట్ బాస్కెట్బాల్ ఇచ్చాడు ఇప్పుడు చూడండి సార్ ఒకసారి అయితే ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ ఏ దేని రిప్రజెంట్ చేస్తుంది ఓన్లీ ఫుట్బాల్ కేవలం ఫుట్బాల్ మాత్రమే ఏ ఎంటైర్ ఫుట్బాల్ అంటే ఇదంతా అవుతుంది ఎంటైర్ ఫుట్బాల్ అంటే ఏమవుతుంది అంటే ఏ ప్లస్ డి ప్లస్ సి ప్లస్ బి అవుతుంది ఎంటైర్ ఫుట్బాల్ ఫుట్బాల్ మొత్తం అంటే కేవలం ఫుట్బాల్ మాత్రమే అంటే ఏ ఓకే అలాగే ఈ అంటే దేన్ని చూపిస్తుంది ఈ కేవలం క్రికెట్ ఓన్లీ క్రికెట్ అంటే ఈ రీజన్ ఈ అలాగే జి అంటే ఓన్లీ బాస్కెట్బాల్ ఓన్లీ బాస్కెట్బాల్ జి ఓన్లీ బాస్కెట్బాల్ ఓకే బి ఏంటంటే ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్ బి రీజన్ ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్ బట్ నాట్ క్రికెట్ క్రికెట్ కాదు అలాగే ఎఫ్ రీజన్ దీన్ని చూపిస్తుంది ఎఫ్ రీజన్ క్రికెట్ అండ్ బాస్కెట్బాల్ క్రికెట్ అండ్ బాస్కెట్బాల్ బట్ నాట్ ఫుట్బాల్ ఓకే డి రీజన్ దేన్ని చూపిస్తుంది డి జాగ్రత్తగా గమనించండి డి రీజన్ దేనికి ఫుట్బాల్ క్రికెట్ ఫుట్బాల్ క్రికెట్ బట్ నాట్ బాస్కెట్బాల్ సి రీజన్ ఆల్ ద 3 గేమ్స్ ఆల్ ద 3 గేమ్స్ ఎందుకంటే అన్నిటికీ ఇంటర్సెక్షన్ రిలేటెడ్ అది సి అనేది ఇక్కడ ఫుట్బాల్ క్రికెట్ బాస్కెట్బాల్ అన్నీ ఆడతాడు ఓకే ఒకసారి గమనించండి మళ్ళీ ఫుట్బాల్ ఓన్లీ ఫుట్బాల్ కేవలం ఫుట్బాల్ మాత్రమే అంటే ఏ కేవలం క్రికెట్ మాత్రమే ఈ జాగ్రత్త గమనించండి కేవలం బాస్కెట్బాల్ మాత్రమే అంటే జి ఏంటి సార్ జి ఓకే డి అన్నాడు అనుకోండి డి రీజన్ దేని చూపిస్తుంది అంటే ఫుట్బాల్ క్రికెట్ బట్ నాట్ బాస్కెట్బాల్ బాస్కెట్బాల్ ఆడడు అలాగే ఎఫ్ దేని చూపిస్తుంది క్రికెట్ బాస్కెట్బాల్ ఎఫ్ దేని చూపిస్తుంది సార్ క్రికెట్ బాస్కెట్బాల్ బట్ నాట్ ఫుట్బాల్ బి దేని చూపిస్తుంది ఫుట్బాల్ బాస్కెట్బాల్ బట్ నాట్ క్రికెట్ సి దేని చూపిస్తుంది ఆల్ ద 3 గేమ్స్ అన్ని గేమ్స్ ఆడతాడు అది దాని అర్థం ఇప్పుడు దీన్ని బట్టి వాడు 3 క్వశ్చన్స్ ఇచ్చాడు ఇది ప్రీవియస్ ఎన్టీపీసీలో 2016 లో అడిగిన క్వశ్చన్ సార్ ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ రైట్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ బట్ నాట్ క్రికెట్ ద పర్సన్ హూ ప్లేయర్స్ ఫుట్బాల్ హూ ప్లేయర్స్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ బట్ నాట్ క్రికెట్ అంటే ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఆడాలి బట్ క్రికెట్ ఆడకూడదు ఆ రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు ఇప్పుడు చూడండి ఒకసారి ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఆడాలి బట్ క్రికెట్ ఆడకూడదు ఏంటా రీజన్ బి ఏంటా రీజన్ సార్ బి ఆన్సర్ ఈజ్ రీజన్ బి ఏ రీజన్ సార్ రీజన్ బి రీజన్ ఏమవుతుంది బి రీజన్ అవుతుంది ఓకే ప్లే ఫుట్బాల్ ఓన్లీ ఫుట్బాల్ ఏమేమి ఆడు నెయిదర్ క్రికెట్ నార్ బాస్కెట్బాల్ రెండు ఆడంట క్రికెట్ ఆడడు బాస్కెట్బాల్ ఆడడు నెయిదర్ అంటే 2 గేమ్స్ ఆడ అని అర్థం నెయిదర్ క్రికెట్ నార్ బాస్కెట్బాల్ అంటే 2 గేమ్స్ ఆడడు క్రికెట్ ఆడు బాస్కెట్బాల్ ఆడు మరి కేవలం ఫుట్బాలే ఆడతాడు కేవలం ఫుట్బాల్ ఓన్లీ ఫుట్బాల్ అంటే ఇది అంటే ఏమవుతుంది ఏ రీజన్ ఏ ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది సార్ చెప్పండి ఏ ఓకే ఆల్ ద 3 గేమ్స్ ఏంటది సి ఆల్ ద 3 గేమ్స్ ఏ రీజన్ సార్ సి వెరీ సింపుల్ ఇది 3 మార్క్స్కి ఇచ్చాడు సార్ 2016 ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఒక స్లాట్లో 3 మార్క్స్కి ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్ ఓకే రైట్ సిమిలర్ ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా గమనించండి దీన్ని కూడా ఒకసారి చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు అలాగే ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు నెక్స్ట్ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు ఒక సర్కిల్ ఇచ్చాడు ఒక వృత్తం ఇచ్చాడు దీర్ఘచతురస్రం ఒక త్రిభుజం ఒక వృత్తం లైన్ త్రిభుజం దేని చూపిస్తుందంటే లైన్ డినోట్ చేస్తుందంట చూపిస్తుంది అలాగే రెక్టాంగిల్ లెపార్డ్ ట్రయాంగిల్ టైగర్ని చూపిస్తుంది వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ లెపార్డ్ నచ్చేవారి సంఖ్య లైన్ నచ్చేవారి సంఖ్య మధ్య భేదాన్ని కనుక్కోండి ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్ అంటే లెపార్డ్ నచ్చేవారి సంఖ్య మనకు కావాలి లెపార్డ్ నచ్చేవారి సంఖ్య కావాలి లెపార్డ్ నచ్చేవారు లెపార్డ్ అంటే ఇక్కడ ఏం చూడండి ఇక్కడ వచ్చిన ఫిగర్లో
రెక్టాంగిల్ చూపిస్తుంది లెపర్డ్ రెక్టాంగిల్ మనం క్లియర్ గా గమనిస్తే రెక్టాంగిల్ లో ఉండే నంబర్స్ అన్ని మనం రాయాలి ఓకే రెక్టాంగిల్ లో ఉండే టోటల్ నంబర్స్ అన్ని రాయాలి మనం ఇక్కడ అంటే రెక్టాంగిల్ లో ఏమున్నాయి మిగతా వాటిలో ఉన్నా పర్లేదు ఎంటైర్ లెపర్డ్ ఎంటైర్ లెపర్డ్ లో ఎన్ని ఉన్నాయి ఎంటైర్ రీజన్ ఇందాకలే చెప్పాను నేను ఎంటైర్ ఏ అన్నాడు అనుకో ఓన్లీ ఓన్లీ ఫుట్బాల్ అంటే ఏం చెప్తాం మనం ఇక్కడ ఓకేనా ఓన్లీ ఫుట్బాల్ ఎంటైర్ ఫుట్బాల్ అన్నాడు అనుకో ఏ ప్లస్ డి ప్లస్ సి ప్లస్ బి అలాగా ఇక్కడ లెపర్డ్ అంటే ఏంటి రెక్టాంగిల్ రెక్టాంగిల్ లో ఉండే నంబర్స్ మిగతా వాటిలో ఉన్నా పర్లేదు కానీ లెపర్డ్ లో రెక్టాంగిల్ ఉండే నంబర్స్ ఏంటంటే చెప్పండి ఒకసారి 30 ప్లస్ 35 ప్లస్ 20 ప్లస్ 35 రైట్ ఆర్ నాట్ టోటల్ లెపర్డ్ లో నాలుగు రెక్టాంగిల్ లో నాలుగు నంబర్స్ ఉన్నాయి 30 35 35 20 ఎంత అయింది సార్ మొత్తం 35 35 ఎంత అయింది 70 70 ప్లస్ 20 90 90 ప్లస్ 30 120 అంటే లెపర్డ్ లో ఉండే లెపర్డ్ నచ్చేవారి సంఖ్య 120 లెపర్డ్ నచ్చేవారి సంఖ్య ఎంత సార్ 120 అలాగే లైన్ నచ్చేవారి సంఖ్య లైన్ నచ్చేవారి సంఖ్య కనుక్కుందాం లైన్ ఇంతవరకు మనం లెపర్డ్ కనుక్కోవడం జరిగింది 120 వచ్చింది లైన్ నచ్చేవారి సంఖ్య అంటే టోటల్ సర్కిల్ లో ఉండే నంబర్స్ మనకు కావాలి 15 టోటల్ సర్కిల్ ఎంటైర్ సర్కిల్ ఏ నంబర్స్ ఉన్నాయో అన్ని రాయాలి మనం ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి మిగతా వాటిలో ఉన్నా పర్లేదు సర్కిల్ లో ఉండాలి ఖచ్చితంగా ఆ సర్కిల్ లో ఉంటే రాయాలి 15 సర్కిల్ లో ఉంది కదా ఇది సర్కిల్ లో ఉంది ఇది సర్కిల్ లో ఉంది ఇది సర్కిల్ లో ఉంది ఇది సర్కిల్ లో ఉంది టోటల్ ఎన్ని ఉన్నాయి 15 ప్లస్ 35 ప్లస్ ఓకే 35 ప్లస్ 5 ప్లస్ 20 ఓకే రైట్ 15 ప్లస్ 35 35 ప్లస్ 35 70 70 ప్లస్ 15 85 85 ప్లస్ 5 90 90 ప్లస్ 20 110 110 లైన్ 110 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడిగాడు మనకి లెపర్డ్ నచ్చేవారి సంఖ్య 120 లైన్ నచ్చేవారి సంఖ్య 110 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ లెపర్డ్ 120 లైన్ 110 అంటే ఎంత అవుతుంది 120 మైనస్ 110 ఆన్సర్ ఈజ్ 10 అది ఫస్ట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ అలాగే లైన్ మరియు లెపర్డ్ నచ్చేవారి సంఖ్య కనుక్కోనండి లైన్ మరియు ఏముండాలి సార్ లైన్ మరియు లెపర్డ్ అంటే ఈ రెండింటిలో ఉండాలి దీంట్లోని లైన్ లోని లెపర్డ్ లో ఉండాలి ఓకే లైన్ లెపర్డ్ ఈ రెండు అంటే సర్కిల్లో ఉండాలి అట్ ద సేమ్ టైం రెక్టాంగిల్లో ఉండాలి సర్కిల్ రెక్టాంగిల్లో ఉండాలి చూడండి ఒకసారి సర్కిల్లో రెక్టాంగిల్లో ఉండే నంబర్స్ ఏంటంటే చూడండి సర్కిల్లో ఉండాలి అట్ ద సేమ్ టైం దేంట్లో ఉండాలి సార్ రెక్టాంగిల్లో ఉండాలి సర్కిల్లో ఉండాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి లైన్ అంటే సర్కిల్ లెపర్డ్ అంటే రెక్టాంగిల్ సర్కిల్ రెక్టాంగిల్లో ఉండే నంబర్స్ సర్కిల్ రెక్టాంగిల్ ఇది సర్కిల్ ఇది ఇది రెక్టాంగిల్లో ఉండే నంబర్స్ సర్కిల్ రెక్టాంగిల్లో ఉండే నంబర్స్ చెప్పాలి ఓకే ఇప్పుడు చూడండి ఒకసారి ఏమేమి అవుతుంది చెప్పండి ఒకసారి క్లియర్గా గమనించండి సర్కిల్ రెక్టాంగిల్లో ఉండే నంబర్స్ ఓకే ఈ నెంబర్ తీసుకున్నాం అనుకోండి ఇది సర్కిల్లో ఉంది అట్ ద సేమ్ టైం రెక్టాంగిల్లో కూడా ఉంది మిగతా దాంట్లో ఉన్నా పర్లేదు ఎంత అవుతుంది ఇది 35 ఓకే నెక్స్ట్ ఇది తీసుకోవచ్చా ఇది తీసుకోవచ్చా తీసుకోకూడదా సార్ సర్కిల్లో ఉండాలి రెక్టాంగిల్లో ఉండాలి రెండింటిలో ఉండాలి ఇప్పుడు చూడండి ఈ నెంబరు సర్కిల్లో ఉంది అట్ ద సేమ్ టైం రెక్టాంగిల్ కూడా ఉంది ఇది కూడా తీసుకోవచ్చు 35 35 70 ఈ నెంబర్ చూడండి ఈ నెంబర్ సర్కిల్లోనే ఉంది అట్ ద సేమ్ టైం రెక్టాంగిల్ కూడా ఉంది 20 అంటే 90 అయింది ఇది తీసుకోవచ్చా ఇది తీసుకోకూడదు ఒక్క రెక్టాంగిల్లో ఉంది రెండింటిలోనూ ఉండాలి ఇది తీసుకోవచ్చా తీసుకోకూడదు ఓన్లీ సర్కిల్లోనే ఉంది ఇక్కడ మూడే మూడు నెంబర్లు తీసుకోవాలి ఏంటంటే అవి 35 35 20 తీసుకోవాలి ఎందుకునంటే చూడండి ఈ 35 అనుకోండి దేంట్లో ఉంది రెక్టాంగిల్లో ఉంది అట్ ద సేమ్ టైం సర్కిల్లో ఉంది ఇప్పుడు ఈ 35 కూడా తీసుకోవచ్చు రెక్టాంగిల్లో ఉంది సర్కిల్లో ఉంది ఓకే ఇంకోటి కూడా ట్రయాంగిల్లో కూడా ఉంది నో ప్రాబ్లం తీసుకోవచ్చు అయినా ఎందుకంటే ఈ రెండు కాంబినేషన్స్ ఖచ్చితంగా కంపల్సరీ ఏమేమి ఉండాలి సర్కిల్లో ఉండాలి రెక్టాంగిల్లో ఉండాలి ఇది తీసుకోవచ్చా తీసుకోవచ్చు సర్కిల్లోనే ఉంది రెక్టాంగిల్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి లైన్ మరియు నెపర్డ్ నచ్చేవారి సంఖ్య కావాలంటే ఎలా వేస్తామంటే 35 ప్లస్ 35 ప్లస్ 20 టోటల్ ఎంత అయింది సార్ 90 ఓకే లైన్తో పాటు టైగర్ నచ్చేవారి సంఖ్య అడిగాడు లైన్తో పాటు టైగర్ నచ్చేవారు
వాటికి లైన్ తో పాటు ఏం నచ్చుతుందంటే టైగర్ నచ్చుతుంది. లైన్ అంటే సర్కిల్, టైగర్ అంటే ట్రయాంగిల్. సర్కిల్ ట్రయాంగిల్లో ఉండాలి ఖచ్చితంగా, సర్కిల్లో ఉండాలి ట్రయాంగిల్లో ఉండాలి. ఇప్పుడు ఇది తీసుకోండి ఓన్లీ సర్కిలే, ఇది తీసుకోండి ఓన్లీ సర్కిలే, ఇది తీసుకుంటే సర్కిల్ రెక్టాంగిల్ కానీ ట్రయాంగిల్లో లేదు, సర్కిల్లోని ట్రయాంగిల్లో ఉండే నెంబర్ కావాలి. ఇది తీసుకున్నారనుకోండి సర్కిల్లో ఉంది ట్రయాంగిల్లో ఉంది, ఇది తీసుకుంటే సర్కిల్లో ఉంది ట్రయాంగిల్లో ఉంది, ఇది ఓన్లీ ట్రయాంగిల్. సర్కిల్తో పాటు ట్రయాంగిల్ ఉండే నెంబర్స్ ఈ రెండే, సర్కిల్ ట్రయాంగిల్, సర్కిల్ ట్రయాంగిల్. కాబట్టి 35 + 5 ఎంత అవుతుంది సార్? 40. 35 + 5 ఎంత? 40. రైట్, థ్యాంక్ యూ. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఈ వెన్ డయాగ్రామ్స్ బేసిస్లో ప్రీవియస్ క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్ ఇది, కేర్ఫుల్గా గమనించండి ఒకసారి అందరూ. మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఈవెన్ గ్రూప్ డి కానీ ఎన్టీపీసీకి కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ టాపిక్ నుంచి, ఒక్కసారి క్లియర్గా గమనించండి అందరూ. ఇక్కడ చూడండి ఒకసారి, ఇందులో ఇక్కడ ఈ ఫిగర్లో మనకి 3 డయాగ్రామ్స్ కనిపిస్తాయి. ఒకటి ట్రయాంగిల్, రెండోది స్క్వేర్ చతురస్రం, ఇంకోటి మూడోది సర్కిల్. ఈ సర్కిల్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే చాక్లెట్ని రిప్రజెంట్ చేస్తుందట. స్క్వేర్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే వెనీలా, దిస్ వన్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్. ట్రయాంగిల్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే స్ట్రాబెర్రీ. ఈ మూడింటిని రిప్రజెంట్ చేస్తుంది. అయితే వీడు ఏమన్నాడంటే, నేను ఆల్రెడీ ఇప్పుడు మనకి లైక్ హూ లైక్స్ చాక్లెట్ వెనీలా బట్ నాట్ స్ట్రాబెర్రీ, దట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. చాక్లెట్ వెనీలా బట్ నాట్ స్ట్రాబెర్రీ, చాక్లెట్ వెనీలా, చాక్లెట్ వెనీలా అంటే ఏంటి? సర్కిల్ స్క్వేర్లో ఉండాలి కానీ దేంట్లో ఉండకూడదు? సర్కిల్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం స్క్వేర్లో ఉండాలి కానీ దేంట్లో ఉండకూడదు? ట్రయాంగిల్లో ఉండకూడదు. ఈ రెండు చూసుకోండి, సర్కిల్ స్క్వేర్, సర్కిల్ స్క్వేర్ కౌంట్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఇది ఓన్లీ సర్కిల్లో ఉంది, చూడండి ఓన్లీ సర్కిల్లో ఉంది ఇది. ఓకే, కాదు, సర్కిల్ దేంట్లో ఉండాలి చెప్పండి? దేంట్లో ఉండాలి? ట్రయాంగిల్లో ఉండాలి, స్క్వేర్లో ఉండాలి. ఇప్పుడు ఈ నెంబర్ తీసుకున్నాం అనుకో, ట్రయాంగిల్లోకి వచ్చేస్తుంది, ఇది తీసుకోకూడదు. ఓకే, ఇది తీసుకోకూడదు, ట్రయాంగిల్లో ఉండకూడదు కదా. ట్రయాంగిల్లో ఉండే నెంబర్స్ చుట్టూ ట్రయాంగిల్, ఇది కాదు ఎందుకంటే ఇది ట్రయాంగిల్లో ఉంది. ఇది కూడా కాదు, ఇది కూడా ట్రయాంగిల్లో ఉంది. ఇది కూడా కాదు, ఇది కూడా ట్రయాంగిల్లో ఉంది. ఈ 4 కూడా కాదు, ట్రయాంగిల్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనకేంటంటే సర్కిల్లోని స్క్వేర్లోని రెండింటిలోని ఉండే నెంబర్ చూడాలి. సర్కిల్ ఇంకోటి ఏంటి సార్? స్క్వేర్. ఇది ఓన్లీ సర్కిల్, ఇది కూడా కాదు. ఇదేంటిది? ఓన్లీ స్క్వేర్, ఇది కూడా కాదు. ఇప్పుడు చూడండి 15 చూడండి ఒకసారి. సర్కిల్లోనే ఉంది, అట్ ద టేమ్ సైమ్ స్క్వేర్లోనే ఉంది. అంటే ఆన్సర్ ఏంటవ్వాలి ఇక్కడ? 15. ఎంత అవ్వాలి సార్? 15. చాక్లెట్ హూ లైక్స్ చాక్లెట్ వెనీలా బట్ నాట్ స్ట్రాబెరీ, అంటే ఆన్సర్ ఏమవుతుంది? 15. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ జాబితా గమనించండి సార్, నేను అబ్జర్వేషన్ జాబితా చేయండి మీరు. లైక్ స్ట్రాబెరీ, హూ లైక్ స్ట్రాబెరీ బట్ నాట్ వెనీలా. స్ట్రాబెరీ నచ్చుతుంది బట్ వెనీలా నచ్చదు. హూ లైక్ స్ట్రాబెరీ బట్ నాట్ వెనీలా. స్ట్రాబెరీ అంటే ఏంటి? ట్రయాంగిల్లో ఉండాలి, ట్రయాంగిల్లో ఉండాలి, ట్రయాంగిల్లో ఉండాలి, ట్రయాంగిల్లో ఉండాలి. నెక్స్ట్ స్క్వేర్లో ఉండకూడదు, స్క్వేర్లో ఉండకూడదు. సార్ మరి ఇంక 3 ఉన్నాయి కదా, అంటే స్క్వేర్లో ఉండే నెంబర్లు ముందు తీసేయాలి. ఇప్పుడు స్క్వేర్లో ఉండే నెంబర్లు ఏంటో చూద్దాం ముందు ఒకసారి. స్క్వేర్లో ఉండే నెంబర్లు అబ్జర్వ్ చేయండి అందరూ ఒకసారి. స్క్వేర్లో ఉండే నెంబర్లు గమనించండి సార్ అందరూ ఒకసారి. స్క్వేర్లో ఉండే నెంబర్లు ఇంకేవి కావు. ఓకే, రైట్, అది స్క్వేర్లో ఉందంటే ఖచ్చితంగా కాదు. అది 5 కాదు, 7 కాదు, 12 కాదు, 15 కాదు. ఇంకా మిగిలిన నెంబర్లు చూసుకోవాలి మనం. ఇప్పుడు ఏంటంటే ఉన్నాయి? 4, 33. ఇప్పుడు నేనేం చెప్పాను? ట్రయాంగిల్లో ఉండాలి అది. ఓ సారీ, ట్రయాంగిల్లో ఉండాలి, ట్రయాంగిల్లో ఉండాలి అని అంటే ఈ నెంబర్ ట్రయాంగిల్లో ఉందా సార్? ట్రయాంగిల్లో లేదు అంటే ఇది 30 కూడా కాదు. కామన్ సెన్స్ యూజ్ చేయండి సార్. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఈ 4 అవుతుంది. ఓకే, ఇంకేముంది? నెక్స్ట్ 3 కూడా ఉంది పాసిబిలిటీ. 4 ఉంది, 3 ఉంది. నేనేం చెప్పాను? ట్రయాంగిల్లో ఉండే నెంబర్స్ ఏంటంటే 4, 1, 3, 1. సార్ మరి 3 సర్కిల్లో కూడా ఉంది కదా సార్ అని అంటే నో ప్రాబ్లం, ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అటు ఓన్లీ ట్రయాంగిల్ అనలేదు, అడు ఓన్లీ ట్రయాంగిల్ అనలేదు. ఏమన్నాడు అంటే ఓన్లీ స్ట్రాబెర్రీ అనలేదు, అడు లైక్స్ స్ట్రాబెర్రీ బట్ నాట్ వెనీలా. అంటే స్ట్రాబెర్రీతో పాటు
చాక్లెట్ లో ఉన్నా పర్లేదు కానీ దేంట్లో ఉండకూడదు, వెనీలాలో ఉండకూడదు. కాబట్టి ఏ నంబర్స్ అవుతాయి? 4 1 3 1. అంటే అంత ఆన్సర్ 4 + 3 = 7. 4 + 3 = 7. రైట్. ద రేషియో ఆఫ్ వెనీలా టు చాక్లెట్, ద రేషియో ఆఫ్ వెనీలా టు చాక్లెట్. వెనీలా అంటే ఏంటి? స్క్వేర్ లో ఉండే నెంబర్స్, స్క్వేర్ లో ఉండే నెంబర్స్. స్క్వేర్ లో ఉండే నెంబర్స్ కౌంట్ చేయండి సార్ ఒకసారి. 7 ఓన్లీ స్క్వేర్, స్క్వేర్ ఎంటైర్ పార్ట్, మొత్తం స్క్వేర్ లో ఎంటైర్ రేషన్ లో ఉండే, మిగతా వాటిలో ఉన్నా పర్లేదు, మనకు స్క్వేర్ లో ఉండే చెప్పండి. వెనీలా టు చాక్లెట్ అన్నాడు, వెనీలా టు చాక్లెట్ కావాలి. వెనీలా అంటే మనకి స్క్వేర్, చాక్లెట్ అంటే సర్కిల్, స్క్వేర్ బై సర్కిల్. ఓకే, స్క్వేర్ లో ఉండే నెంబర్స్ చెప్పండి ఒకసారి. స్క్వేర్ లో ఉండేవి ఏంటండి? 5 + 7 = 12, 12 + 15. ఓకే సారీ, 5 + 7 = 12, 12 + 12 = 24, 24 + 15 = 39. 39 / ఓకే 39 / చాక్లెట్. చాక్లెట్ అన్నాడు, చాక్లెట్ అంటే ఓన్లీ సర్కిల్లో ఉండాలి, మొత్తం సర్కిల్, ఎంటైర్ సర్కిల్ రేషన్ తీసుకోండి. ఎంటైర్ సర్కిల్ తీసుకుంటే 7 + 3 = 10, 10 + 30 = 40, 40 + 15 = 55, 39 / 55. ఏమైనా క్యాన్సిల్ అవుతుందా సార్? ఇది ఏ టేబుల్తో అవుతుందా? ఓకే, 3 టేబుల్తో కూడా బాదు. కాబట్టి ద రేషియో ఇట్లా విడిచిపెట్టేయచ్చు. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి సార్, చాలా సింపుల్ ఇది. చూడండి ఇక్కడ కొంచెం మీరు సెకండ్ క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా వినండి. లైక్స్ స్ట్రాబెర్రీ అన్నాడు, లైక్ స్ట్రాబెర్రీ బట్ నాట్ వెనీలా. అంటే బట్ నాట్ వెనీలా అంటే, వెనీలా అంటే ఏంటి ఇక్కడ? లైక్ స్ట్రాబెర్రీ బట్ నాట్ వెనీలా. వెనీలా అంటే దేంట్లో ఉండకూడదు? అది స్క్వేర్లో ఉండకూడదు. స్క్వేర్లో ఉండే నెంబర్లన్నీ ఎలిమినేట్ అయిపోతాయి ఇక్కడ. స్క్వేర్లో ఉండే నెంబర్లు 5 కాదు, 7 కాదు, 12 కాదు, 15 కాదు, ఈ 4 కాదు. మరి అయితే ఇది కానీ 30 కానీ 3 కానీ 4 కానీ, 3 ఉన్నాయి. ఈ 30 ఎందుకు అవ్వదనంటే, 30 ఎందుకు అవ్వదనంటే నేనేం చెప్పాను, స్ట్రాబెర్రీ నచ్చాలి. స్ట్రాబెర్రీ అంటే వాడికి ఏంటి ఉండాలి? నెంబర్ దేంట్లో ఉండాలి? ఖచ్చితంగా ట్రయాంగిల్ ఉండాలి. కానీ ఇది సర్కిల్లో ఉంది కాబట్టి 30 కూడా కాదు. ఓకే, ఇప్పుడు ఇందులో ఇంకా మిగిలిన ఏంటి మనకి? 3 4 మిగిలే, 3 4. ఈ 4 అంటే వాడికి స్ట్రాబెర్రీ నచ్చింది కాబట్టి 4. ఓకే, అలాగే 7 నెక్స్ట్ 3 ఎందుకు తీసుకున్నామంటే ట్రయాంగిల్లో ఉంది అంటే స్ట్రాబెర్రీ నచ్చింది, కానీ వాడు స్క్వేర్లో వేయలేదు, ఈ నెంబర్ స్క్వేర్లో లేదు కాబట్టి ఈ 3 ఈ 4 మొత్తం ఎన్నయ్యి? 7 అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, నెక్స్ట్ ఒక రెక్టాంగిల్ షేప్డ్ ఫిగర్ ఉంది ఒకటి, ఇంకోటి సమ్ సిలిండర్ షేప్డ్ ఫిగర్ ఒకటి ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలా ఇచ్చాడు, రెక్టాంగిల్ రిప్రజెంట్స్ వైట్, సర్కిల్ రిప్రజెంట్స్ బ్లాక్, సమ్ సిలిండర్ షేప్డ్ కర్వ్ రిప్రజెంట్స్ బ్రౌన్ అని ఇచ్చాడు. హూ లైక్స్ బోత్ బ్రౌన్ అండ్ వైట్ బట్ నాట్ బ్లాక్? అసలు బ్లాక్ అంటే ఏంటి? సర్కిల్లో ఉండకూడదు. సర్కిల్లో ఏముండకూడదు సార్? నాట్ బ్లాక్ అంటే అసలు సర్కిల్లోనే ఉండకూడదు. బోత్ బ్రౌన్ అండ్ వైట్, బోత్ బ్రౌన్ అండ్ వైట్ అంటే ఈ రెండిట్లో ఉండాలి, ఈ రెండిట్లో ఉండాలి కామన్గా. అంటే దేంట్లో ఉండాలి చెప్పండి? రెక్టాంగిల్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం ఈ సిలిండర్ షేప్డ్ కర్వ్లో కూడా ఉండాలి. రెక్టాంగిల్, సిలిండర్ షేప్, రెక్టాంగిల్ అండ్ సిలిండర్ షేప్డ్ కామన్గా ఉండాలి. ఇప్పుడు సర్కిల్లో ఉండకూడదు అంటే ఈ యాగం, ఇప్పుడు ఇందులో 5 10 తీసుకోవడానికి 20 50 30 5 ఏవి తీసుకోవడానికి అవకాశం లేదు, 30 కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకనంటే ఓన్లీ సిలిండర్ షేప్లోనే ఉంది. అంటే ఏంటి? ఓన్లీ బ్రౌనే, కానీ నాకేం కావాలి? బోత్ బ్రౌన్ అండ్ వైట్ కావాలి. అంటే ఇది ఈ 30 కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. అలాగే 100 కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకునంటే 100 కూడా తీసుకోవడానికి అవకాశం లేదంటే ఓన్లీ వైట్ అయింది, ఓన్లీ వైట్ అయింది. నాకు వైట్తో పాటు ఏం కావాలి? బ్రౌన్ కూడా కావాలి. కాబట్టి 100 కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. 20 తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఓన్లీ బ్రౌనే అయింది కానీ వైట్ అవ్వలేదు. నాకు ఈ రెండు కాంబినేషన్లో ఉండాలి. ఏంటండి? వైట్ బ్రౌన్ అయి ఉండాలి కానీ బ్లాక్ అయి ఉండకూడదు, రైట్? కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 0 0 none, ఎవరు లేరు అలాంటి వాళ్ళు. ఓకే రైట్. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ బ్రౌన్ టు బ్లాక్, ద రేషియో ఆఫ్ బ్రౌన్ టు బ్లాక్ సెకండ్ క్వశ్చన్. బ్రౌన్ టు బ్లాక్, బ్రౌన్ టు బ్లాక్ జాగ్రత్తగా గమనించండి. బ్రౌన్ అంటే ఏంటి సార్? సిలిండర్ షేప్డ్. బ్లాక్ అంటే ఏంటి సార్? సర్కిల్.
ఇప్పుడు సిలిండర్లో ఉండేవి కౌంట్ చేయండి ఫస్ట్. సిలిండర్లో ఉండేవి కౌంట్ చేద్దాం. ఓకే రైట్, 50 + 20 = 70, 70 + 30 = 100, 100 బై సర్కిల్, ఎంటైర్ సర్కిల్. 5 + 10 ఎంత? 15. 20 + 50 = 70, 70 + 30 ఎంత? 100. 100 + 15 = 115, 115 + 5 = 120. ఓకే, దెన్ 25 = 26. నౌ ద రేషియో ఇస్ వాట్? 5:6, అంటే 5/6 అవుతుంది. రైట్, అలాగే ద రేషియో ఆఫ్ కిడ్స్ హూ డు నాట్ లైక్ బ్లాక్ టు దోస్ హూ లైక్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ అన్నాడు. జాగ్రత్తగా గమనించండి, ద రేషియో ఆఫ్ కిడ్స్ హూ డు నాట్ లైక్ బ్లాక్. హూ డు నాట్ లైక్ బ్లాక్ అంటే సర్కిల్లో ఉండకూడదు. టు దోస్ హూ లైక్ బ్లాక్ అండ్ వైట్, సర్కిల్లో ఉండకూడదు. దోస్ హూ లైక్ బ్లాక్ అండ్ వైట్, సర్కిల్తో పాటు ఏ కాంబినేషన్ అయి ఉండాలి? సర్కిల్తో పాటు వైట్ అంటే ఏంటి? రెక్టాంగిల్ అయి ఉండాలి. ఈ రెండు కాంబినేషన్స్ ఉండాలి. రైట్, సర్కిల్లో ఉండకూడని నెంబర్ ఏదో చెప్పండి. సర్కిల్లో లేని నెంబర్ ఏమున్నాయి? సర్కిల్లో లేనిది, సర్కిల్లో ఉండకూడని నెంబర్ చెప్పాలి నేను. ఏంటి? 20 + 100 = 120, 120 + 30 = 150 / ఈ రెండిట్లో కాంబినేషన్ ఉండాలి. సర్కిల్ రెక్టాంగిల్లో ఉండాలి, సర్కిల్ రెక్టాంగిల్ రెండిట్లో ఉండాలి. ఇప్పుడు ఇది ఒక్కటి తీసుకున్నాం అనుకో, ఇది అవ్వదు. ఇది సిలిండర్ షేప్లో ఉంది, సర్కిల్ రెక్టాంగిల్లోనే. ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి, సర్కిల్ రెక్టాంగిల్ అవుతుంది. ఓకే, సర్కిల్ రెక్టాంగిల్ అవుతుంది. ఇది 20. అలాగే ఇప్పుడు 30 చూడండి సార్. 30 కూడా ఏమవుతుంది? నేనేం చెప్పాను? సర్కిల్ అండ్ రెక్టాంగిల్లో ఉండాలి. సర్కిల్ ఇప్పుడు ఇది అవ్వదు ఓన్లీ అన్నాడు, అంటే 5 అవ్వదు, 10 అవ్వదు. ఓన్లీ సర్కిల్లోనే ఉంది, ఇది 5 కూడా అవ్వదు. ఓకే, ఇప్పుడు అంతేది చెప్పండి. సర్కిల్ రెక్టాంగిల్ ఈ 20 ఒకటి, నెక్స్ట్ ఈ 30 ఒకటి. ఇది తీసుకున్నారనుకోండి, దేంట్లో వచ్చేస్తుంది? దేంట్లో వచ్చేస్తుంది? సిలిండర్ షేప్లో వచ్చేస్తుంది. కాబట్టి 20 + 30 = 50. ఈ రెండే తీసుకోవాలి. ఎందుకని అంటే వాడు ఏమన్నాడు? హూ లైక్స్ బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అంటే ఏంటి? సర్కిల్. వైట్ అంటే ఏంటి? రెక్టాంగిల్. ఆ రెండిట్లోనే ఉండాలి, మిగతా వాటిలో ఉండకూడదు అని అర్థం. ఓన్లీ వాడు ఏమన్నాడు అంటే ఓన్లీ ఓన్లీ అన్నాడు. కేవలం ఆ రెండిట్లోనే, అంటే మిగతా వాటిలో లేనట్టు. వాడికి అదంటేనే ఇష్టం. హీ లైక్స్ ఓన్లీ కాఫీ, అంటే మిగతా ఇష్టం ఉండవు అని అర్థం. అర్థమవుతా లేదా? ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే బ్లాక్ అండ్ వైట్, అంటే బ్లాక్ అండ్ వైట్లో అంటే ఈ రెండిట్లో, బ్రౌన్లో రాకూడదు. ఇది ఏమొస్తుంది? బ్రౌన్లో వచ్చేస్తుంది. ఈ రెండు నెంబర్స్ 20 + 30 = 50. కాబట్టి 51 = 53, అంటే 3/1. ఆన్సర్ ఏమవుతుంది సార్? రేషియో 3:1 అవుతుంది. ఎంత అవుతుంది?